హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఈరోజు చందమామ కథలలో మానవ సహాయం అనే ఒక కథని మీకు నేను చెప్పబోతున్నాను ఈ కథ ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథలలోని ఒక కథ ఒకప్పుడు మలయతీరంలో ఒక యోధాన యోధుడు ఉండేవాడు అతని సాహస చర్యలు అద్భుత పరాక్రమము గురించి దేశదేశాల వాళ్ళు కథలు చెప్పుకునేవారు ఒకనాడతను సముద్ర తీరాన పచార్లు చేస్తూ ఉండగా ఒక మహాకాయుడు సముద్రంలో నడుస్తూ అతనికేసి వచ్చాడు ఆ మహాకాయుడు ఒడ్డుకు వచ్చాక యోధాన యోధుడు అతన్ని పలకరించి ఎవరు నువ్వు సముద్రం దాటి ఇటుగా ఎందుకొస్తున్నావు అని అడిగాడు నేను మహాకాయ ద్వీపం నుంచి వస్తున్నాను మా రాజుగారు యోధాన యోధుడికొక కబురు చెప్పమని పంపారు అన్నాడా మహాకాయుడు ప్రస్తుతం ఆ యోధుడు అడవికి వేటకుపోయి ఉన్నాడు అతనితో ఏం చెప్పాలో చెబితే రాగానే చెబుతాను అన్నాడు యోధుడు గారు ప్రసవించబోతున్నది లోకడ ఆమె ఇద్దరు మగపిల్లలను కన్నది పురిటిలోనే ఆ ఇద్దరు పిల్లలను ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు ఈసారి పుట్టబోయే బిడ్డను కాపాడటానికి యోధాన యోధుడు రావాలని మా రాజుగారి కోరిక వెనక బిడ్డలు పుట్టినప్పుడు రాజుగారి కోటలోపల వెలుపల కూడా బలమైన రక్షణలు ఏర్పాటు చేశారు అయినా దొంగలు రాని వచ్చారు పిల్లలను ఎత్తుకుపోయారు వాళ్ళెవరో ఎటుగా వచ్చారో పిల్లలేమయ్యారో కొంచెం కూడా తెలియరాలేదు అన్నాడు మహాకాయుడు సరే యోధాన యోధుడు తిరిగి వచ్చాక ఈ సమాచారం అతనితో చెబుతాను అన్నాడు యోధుడు మహాకాయుడు అతని వద్ద సెలవు పుచ్చుకుని సముద్రంలోకి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం యోధాన యోధుడు అదే ప్రాంతంలో పచార్లు చేస్తూ ఉండగా అతనికి ఎనిమిది మంది బుడత మనుషులు పరిగెత్తే ఆటలాడుతూ కనిపించారు అతను వాళ్లను పలకరించి ఎవరు మీరు మీరేం పని చేస్తారు అని అడిగాడు మేము బుడతలము తలా ఒక పని చేస్తాము నా మటుకు నన్ను చట్రాయి అంటారు నేను చతికిలబడ్డానంటే నన్నెవ్వరూ కదిలించలేరు అన్నాడు బుడతల్లో ఒకడు ఏది కూర్చో చూస్తాం అన్నాడు యోధాన యోధుడు చట్రాయి నేల మీద చతికిలబడ్డాడు యోధాన యోధుడు వాణ్ణి కొంచెం కూడా కదిలించలేకపోయాడు అతను ఆశ్చర్యపడి మిగిలిన వాళ్ల శక్తులను గురించి కూడా అడిగాడు ఒకటి పేరు దివ్యకర్ణి వాడు సముద్రం అవతల మాట్లాడుకున్న ఆలకించగలడు మరొకడు దూరస్పర్శి వాడు సముద్రం అవతల చీమ చిటుక్కుమంటే తెలుసుకోగలడు నాలుగో వాడు మహాజ్ఞాని వాడికి ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నది తెలుస్తుంది ఐదో వాడు లఘుహస్తి వాడు కోడి పొదిగే గుడ్డును కోడికే తెలియరాకుండా కాచెయ్యగలడు ఆరోవాడు ఆరోహకుడు వాడు ఈగలు పాకలేని సన్నని గోడలు కూడా ఎగబాకగలడు ఏడోవాడు విలుకాలుడు వాడు వంద రెక్కల పురుగులు ఎగురుతుంటే వాటిలో కావాలన్న దాన్ని బాణంతో కొట్టగలడు ఎనిమిదో వాడు దారుబ్రహ్మ వాడి చేతికొక కర్ర ఇస్తే దానితో వాడు చెయ్యలేనిది ఏదీ లేదు భేష్ ఒక ఓడ తయారు చెయ్యాలంటే నీకెంత కాలం పడుతుంది అని యోధాన యోధుడు అడిగాడు నువ్వు ఒక్కసారి గుండ్రంగా తిరిగేటంతసేపు అన్నాడు దారుబ్రహ్మ యోధాన యోధుడు నిలబడిన చోటనే ఒక్కసారి గుండ్రంగా తిరిగాడు అతని వీపు సముద్రం కేసి ఉండే క్షణంలో దారుబ్రహ్మ ఒక కర్రపుల్లను సముద్రపు నీటి మీదికి విసిరాడు యోధాన యోధుడు మళ్ళీ సముద్రం కేసి తిరిగేసరికి ఒక పెద్ద ఓడ సిద్ధంగా ఉన్నది నేను సముద్రం మీద మహాకాయుల దీవికి వెళ్ళబోతున్నాను మీరంతా నా వెంట వచ్చి నాకు సహాయం చేస్తారా అని యోధాన యోధుడు బుడతళ్లను అడిగాడు సహాయము చేస్తాము తూర్పు దేశాలలో మాకు తెలియని విషయం లేదు అన్నారు వాళ్ళు యోధాన యోధుడు ఎనిమిది మంది బుడతళ్లను ఓడలో ఎక్కించుకుని ప్రయాణమై త్వరలోనే మహాకాయులుండే దీవికి చేరాడు మహాకాయుల రాజు యోధాన యోధుడు వచ్చినందుకు పరమానందం చెంది అతనికి అతని అనుచరులకు ఘనమైన స్వాగతం ఇచ్చాడు ఆయన యోధాన యోధుడితో మీరు సమయానికి వచ్చారు ఇవాళే రాణి ప్రసవించింది ఆమె ప్రసవించిన మొదటి పిల్లలిద్దరూ పుట్టినరోజు రాత్రే మాయమయ్యారు ఈ పిల్లవాడికి కూడా ఈ రాత్రే ప్రమాదం ఉన్నది అన్నాడు మీరేమీ భయపడకండి నేను నా అనుచరులు ఈ రాత్రి మీ బిడ్డను కాపాడతాం కాపాడలేని పక్షంలో మీరు నా తల తీసేయించవచ్చు అన్నాడు యోధాన యోధుడు రాజభవనంలో మంచి పెట్టెలాంటి గది చూసి అందులో చంటి బిడ్డను ఇద్దరు దాదులను ఉంచి యోధాన యోధుడు అతని అనుచరులు కాపున్నారు మహాజ్ఞాని యోధాన యోధుడితో బిడ్డను కాపాడలేకపోతే నీ తల ఇస్తాననటం పొరపాటయ్యింది ఈ బిడ్డను ఈ రాత్రి మనము కాపాడలేము దొంగతనం జరిగి తీరుతుంది అన్నాడు అలాగా ఆ బిడ్డను ఎవరు ఎత్తుకుపోతారో చెప్పు అన్నాడు యోధుడు దొంగ ఈ రాజు చెల్లెలే ముందు పుట్టిన పిల్లలను కూడా ఆమె ఎత్తుకుపోయింది ఈ అన్నా చెల్లెళ్ల మధ్య భద్రశత్రుత్వం చెల్లెలు మంత్రాలు నేర్చినది అదృశ్య రూపంలో కోట ప్రవేశించి పొగగూడు నుంచి రహస్యంగా గదిలోకి చెయ్యి చాచి బిడ్డలను కాజేసింది అన్నాడు మహాజ్ఞాని ఆ మాట వింటూనే చెట్రాయి పొగగోడు కింది భాగంలో చతికిలపడి ఆ ఆ పొగగోడుకుండా చెయ్యి పెట్టిందో ఆ చేతిని మరి తీసుకోలేదు అన్నాడు అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు అర్ధరాత్రి దాటాక దివ్యకర్ణి మహాకాయ మహారాజు చెల్లెలు తన కోట నుంచి బయలుదేరుతున్నది మొదట తొంగిలించిన పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకోమని తన నౌకర్లతో అంటున్నది అన్నాడు ఆమె తన ఇంటి కప్పకుండా పైకి వస్తున్నట్టుంది ఆమె ఇంటికి ద్వారాలు గాక్షికలు లేవు ఆమె కోట గోడలు గాజులాగా నున్నగా ఉన్నాయి అన్నాడు దూరస్పర్శి కొంచెం సేపయ్యాక దివ్యకర్ణి వచ్చేసింది వాళ్ళకు కనపడకుండా కోటలోకి జ్వరపడింది అన్నాడు మరికొద్ది క్షణాలలో పొగ ఒక నల్లని చెయ్యి కిందికి దిగిరాసాగింది అది కంటపడగానే చెట్రాయి చప్పున ఆ చేతిని పట్టేసుకున్నాడు చెయ్యి తీవ్రంగా పెనుగులాడింది కానీ ప్రయోజనం లేకపోయింది చివరకు చెయ్యి ఊడి వచ్చేసింది చెట్రాయి ఆ చేతిని గదిలోకి లాగేశాడు యోధుడు మిగిలిన బుడతళ్లను దారులను ఆత్రంగా ఆ చేతి చుట్టూ మూగి ఆశ్చర్యంగా చూడసాగారు వాళ్ళందరూ ఆ సందడిలో ఉన్న సమయంలో రాక్షసి తన రెండో చేతిని గదిలోకి పెట్టి ఉయ్యాల తొట్టిలో ఉన్న పిల్లవాణ్ణి కాజేసి తీసుకుపోయింది దాదులు తొట్టెకేసి తిరుగుతూనే అయ్యో బిడ్డ అన్నారు మనం ఓడలో ఎక్కి పారిపోవటం మేలు తెల్లవారగానే ఈ రాజు మన తలలు తీసేస్తాడు అన్నారు పొడతళ్ళు ఎందుకు పారిపోవటము ఆ రాక్షసి వెన్నంటిపోయి రాజుగారి ముగ్గురు బిడ్డలను తీసుకొద్దాము అన్నాడు యోధాన యోధుడు అందరూ కోట బయటికి వచ్చి తమ ఓడలో రాక్షసి ఉండే తీరానికి చేరారు ఆరోహకుడు లఘుహస్తిని తన భుజాల మీద ఎక్కించుకుని గబగబా కోటగోడ ఎక్కేసి లఘుహస్తిని కోటలో దించాడు లఘుహస్తి లోపలి నుంచి మహాకాయ మహారాజు కొడుకులను ముగ్గురిని ఆరోహకుడికి వరసగా అందించాడు అందరూ ఓడలు మహాకాయుల దీవికి తిరిగి వచ్చారు వారింకా చేరకముందే రాక్షసి పిల్లలు మాయం కావటం తెలుసుకుని ఓడను వెంబడించి రాసాగింది ఆమె ఎంత దూరంలోకి వచ్చినది దూరస్పర్శి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు చూపు మేరలోకి రాగానే విలుకాడు బాణం వదిలి ఆమె నుదుట ఉన్న ఒక్క కంటిని కొట్టేశాడు ఆ దెబ్బతో ఆ రాక్షసి చచ్చి సముద్రంలో పడిపోయింది తెల్లవారగానే మహాకాయ మహారాజు పురిటి గదికి పరిగెత్తుకుంటూ వచ్చి తన ముగ్గురు పిల్లలను చూసి ఆశ్చర్యంతో మూర్చపోయినంత పని చేశాడు ఆయన వారం రోజుల పాటు తన అతిథులకు బ్రహ్మాండమైన విందులు చేసి వారి ఓడ అంతా బహుమానాలతో నింపేసి యోధాన యోధుణ్ణి బుడతళ్లను సాగనంపాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మానవ సహాయము అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం